నేను మీ సౌజన్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. సో నేను ఈరోజు మాట్లాడాలనుకునే ప్లాంట్ ఇదేనండి, పీస్ లిల్లీ. చూసారా ఎంత అందంగా ఉందో. సో దీనికి లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా వాటరింగ్ ఎలా చేసుకోవాలి, ప్రూనింగ్, దీని ప్రాపగేషన్ ఏంటి, దీనికి ఫ్లవర్స్ ఎలా వస్తాయి, దీనికి ఏమైనా ఫెర్టిలైజర్స్ ఏమైనా అవసరం ఉంటాయా, మొత్తం వివరంగా తెలుసుకుందామా అండి. నేనండి చూడండి ఎంత అందంగా ఉందో ప్లాంట్, ఫుల్ షైనింగ్తోని, ఇదిగో ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. అండ్ నాసా స్పెసిఫై చేసిన బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కూడా ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. సో దీని బొటానికల్ నేమ్ వచ్చేసి స్పాతిఫైలం. అండ్ ఇదిగో స్పాతిఫైలం అనే నేమ్ ఎలా వచ్చిందంటే, ఇదిగో ఇవి ఉన్నాయి చూసారా, యాక్చువల్ ఫ్లవర్స్ ఇవ్వండి, ఇదిగో ఇవి యాక్చువల్ ఫ్లవర్స్. ఇవి దీన్ని స్పాడిక్స్ అంటారు, ఇది స్పాడిక్స్ అనమాట. సో అది స్పాత్ అనేది దీంతో కవరప్ అయిపోయి ఉంటుంది. సో దానికోసం అనేసి దీనికి స్పాతిఫైలం అని నేమ్ వచ్చింది. ఇదిగో ఇలా ఉంది. దీని ఫ్లవరింగ్ వచ్చేసి కొంచెం కష్టమే అండి, చెప్తాను ఫ్లవరింగ్ ఎలాగా అనేసి. ఫస్ట్ వచ్చేసి దీని లైటింగ్ కండిషన్, ఇది షేడ్ లవింగ్ ప్లాంట్. సో మనకి లో టు మీడియం లైటింగ్ ఉంటే సరిపోతుంది, ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. ఎప్పుడు కూడా దీనికి డైరెక్ట్ సన్లైట్ అనేది పడకూడదు, ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. లో టు మీడియం లైటింగ్లో కూడా ఇది బాగా వచ్చేస్తుంది. అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్లాంట్కి వాటరింగ్, వాటరింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. దీనికి వాటర్ ఎప్పుడైనా కానీ మనము ఇదిగో ఇలా సాయిల్ టెస్ట్ చేసేసి మనకి డ్రై అనిపించినప్పుడే వాటర్ చేయాలి. వాటరింగ్ అనేది ప్లాంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఓవర్ వాటరింగ్ అనేది చేయద్దు ఈ ప్లాంట్కి. ఓకేనా, సాయిల్ డ్రైగా అనిపించింది అన్నప్పుడే చేయాలి. సో వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. బట్ రెగ్యులర్గా ఏం చేయాలంటే, మంచి ఫోటోసింథసిస్ జరగాలి అని అనుకున్నప్పుడు, ఫోటోసింథసిస్ అనేది ఇంపార్టెంట్ కదా, సో కంపల్సరీ జరగాలి. దానికోసం మనం ఏం చేయాలంటే, రెగ్యులర్ వాటరింగ్ కాదు, ఇదిగో లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ మీద డస్ట్ పడింది అని అనుకున్నప్పుడు మనము స్ప్రే చేసేసి మనం మంచిగా క్లాత్తో నీట్గా తుడుస్తూ ఉంటే మనకి ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది. అంతేగాని దీనిలో ఎక్కువ వాటర్ పోసేసి మాత్రం దీన్ని ఇబ్బంది పెట్టద్ది మొక్కని, మొక్క చచ్చిపోద్ది ఎక్కువ వాటర్ పోస్తే. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ విషయము. సో సాయిల్ కూడా ఎలా చూస్ చేసుకోవాలంటే, వెల్ ట్రైన్డ్ సాయిల్ ఉండాలి. అంటే కోకోపీట్ 1/3, ఇంకా పర్లైట్ 1/3, నెక్స్ట్ కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ ఉంటే అది కానీ. సో అలాగా ఆ 3 కోకోపీట్ కానీ, లేకపోతే పీట్ మాస్, ఇంకా 1/3 పర్లైట్, 1/3 అలాగా వెల్ ట్రైన్డ్ సాయిల్ ఉండాలి. అలా చూస్ చేసుకొని చెప్పిన పీట్ మాస్ 1/3, పర్లైట్ 1/3, కోకోపీట్ ఆర్ రెగ్యులర్ కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ ఉంటే మన దగ్గర అది, అవి మూడు మిక్స్ చేసుకున్న సాయిల్ అయితే బాగుంటుంది. ఒకవేళ మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇందులో ఇదిగో ఇలాంటి సాయిల్ కాకుండా, ఇప్పుడు ఈ సాయిల్ అయితే బాగుందండి, ఇదిగో ఇలాగ ఉంది, ఈ సాయిల్ బాగుంది దీనికి. ఇలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే, క్లే ఎక్కువగా ఉన్న మట్టి, క్లే ఎక్కువగా ఉన్న సాయిల్లో పెడుతూ ఉంటారు. అప్పుడు బెటర్ ఏంటంటే, ఫస్ట్ దేగానే రీపోటింగ్ చేసేసి, కొన్ని రోజుల నుంచి తర్వాత రీపోటింగ్ చేసి ఆ వాటర్లో పెట్టేసి ఆ సాయిల్ కంప్లీట్గా వెళ్ళేలాగా చేసి, వాటర్లో కరిగిపోతుంది కదా క్లే అనేది, కరిగిపోయాక దీన్ని ఇదిగో ఇలాంటి సాయిల్లో పెట్టుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మిక్స్ చేసుకొని ఇది బాగా వస్తుంది. సాయిల్ ఒకటి, వాటర్ ఒకటి చూసుకున్నాము అంటే మన పీస్ లిల్లీ బాగా ఉంటుందండి. సో ఫ్లవర్స్ అనేది కొంచెం తక్కువే ఈ ప్లాంట్కి. సో మంచిగా ఫ్లవర్స్ రావాలి అని అంటే, పీస్ లిల్లీ బ్లూమింగ్ ఎలా అంటే మనం కొన్ని కండిషన్స్ చూసుకుంటూ ఉండాలండి. ఎలా అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ లిల్లీలో కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఎలా అంటే, బిగ్గర్ వెరైటీ కూడా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది బిగ్గర్ వెరైటీ. ఈ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇదిగో ఇది స్మాలర్ వెరైటీ. ఇదిగో ఈ పక్కన చూడండి. సో ఏంటంటే, స్మాలర్ వెరైటీస్ వచ్చేసి ఎక్కువగా మనకి ఫ్లవర్స్ వస్తాయి, బిగ్గర్ వెరైటీస్కి కొంచెం తక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది అని చెప్తారు. అదొకటి, మనకి నర్సరీలో చిన్న చిన్న ప్లాంట్స్కి ఫ్లవర్స్ వచ్చేసి ఉంటాయి. అది ఎందుకంటే నర్సరీలో జిబ్రిలిక్ యాసిడ్ స్ప్రే చేస్తూ ఉంటారు. సో అది ఆర్టిఫిషియల్ వేలో, అంటే ప్లాంట్కి మెచ్యూరిటీ రాకముందు ఆర్టిఫిషియల్ వేలో అది ఫ్లవరింగ్ అవుతుంది. ఈ ఫ్లవర్ ఎలాగో 1 మంత్, 1.5 మంత్ ఉంటుంది కదా. సో మనం చూసుకొని ఇది త్రూ అవుట్ ఇయర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేసి మనం అనుకుంటాము, కానీ కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జిబ్రిలిక్ యాసిడ్ యూసేజ్ వల్ల మెచ్యూరిటీ రాకముందే ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం ఇంటికి తీసుకొచ్చాక ఆ జిబ్రిలిక్ యాసిడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి అది ఫ్లవరింగ్ అనేది జరగదు. సో ఏంటంటే, ప్లాంట్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే మెచ్యూరిటీ రావాలి. దీనికి పర్ఫెక్ట్ మెచ్యూరిటీ లెవెల్ వచ్చి ఒక ఏజ్ వచ్చాకనే ఈ ప్లాంట్ అనేది ఫ్లవరింగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి, ఇది సీజనల్ ప్లాంట్ అండి, 365 డేస్ బ్లూమింగ్ ప్లాంట్ కాదు, ఫ్లవరింగ్ రాదు 365 డేస్, సీజనల్ ప్లాంట్. అంటే ఫెబ్ మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఇది ఈ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. సో అది సెకండ్ విషయము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది ఏంటంటే,
దీనికి పర్ఫెక్ట్ లైటింగ్ ఉందా లేదా అనేది. ఇది షేడ్ లవింగ్ ప్లాంట్ కదా అనేసి చాలా డార్క్లో పెట్టడము లేకపోతే కొంచెం పెద్దగా లైటింగ్ రాని ప్లేస్లో పెట్టడము చేస్తూ ఉంటారు. సో మనం ఒకసారి లొకేషన్ మార్చుకొని చూసుకున్నా కానీ యూజ్ ఉంటుంది, లైక్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా, మీడియం లైటింగ్ వచ్చేలాగా చూసుకొని అలా చేస్తూ ఉంటే కూడా ఇది ఫ్లవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి లైటింగ్ కండిషన్ ఒకటి చూసుకోవాలి, దాని మెచ్యూరిటీ ఒకటి చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ట్రాపికల్ ప్లాంట్. అంటే దీనికి హ్యూమిడిటీ ఉన్న, హ్యూమస్ రిచ్ సాయిల్ ఉన్నా కానీ దీనికి ఇష్టం. హ్యూమిడిటీ అంటే మనం తీసుకురావచ్చు, ఎలా అంటే పెబల్ ట్రే పెట్టేసి అందులో వాటర్ వేసి అందులో ఈ ప్లాంట్ పెడితే మనకి హ్యూమిడిటీ వచ్చేస్తుంది. మళ్ళీ వార్మ్ టెంపరేచర్ ఉండాలి, 18 to 32 degrees centigrade ఉండేలాగా మెయింటైన్ చేయగలిగితే అది వార్మ్ టెంపరేచర్గా దీనికి బాగుంటుంది అనమాట. వార్మ్ పెబల్ స్ట్రేతో హ్యూమిడిటీ లేదంటే ట్రాపికల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం తీసుకురాగలం అనమాట అలా పెడితే. సో దీనికి ఏంటంటే హ్యూమస్ రిచ్ సాయిల్ ఉండాలండి. ఇది చెప్పాను కదా మనం ట్రాపికల్ ప్లాంట్ అని, హ్యూమస్ రిచ్ సాయిల్. హ్యూమస్ రిచ్ సాయిల్ అంటే హ్యూమస్ ఉన్న సాయిల్ అనమాట, అది అరేంజ్ చేయగలిగితే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్. ఇప్పుడు మనము ఈ ప్లాంట్ చూసాం కదా, ఓకే, ఇది ఏంటంటే మనం అదే ప్లాంట్ అదే పాట్లో అలానే ఉంచేసామనుకోండి, సాయిల్లో ఏంటంటే దానిలో ఉన్న ఎనర్జీ అనేది పోతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఫెర్టిలైజర్ యూజ్ చేసుకొని మనము ఒకవేళ రీపాటింగ్ చాలా ఇదంతా రూట్ బౌండ్ అయిపోయింది అన్నప్పుడు మనం రీపాటింగ్ చేసి ఫెర్టిలైజర్ యూజ్ చేస్తే కనుక అలా కూడా మనకి ఫ్లవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇవన్నీ చూసుకుంటే మన పీస్ లిల్లీ హ్యూమిడిటీ ఒకటి, హ్యూమస్ రిచ్ సాయిల్ ఒకటి, ఇంకా పర్ఫెక్ట్ వార్మ్ కండిషన్ 18 to 32 degrees centigrade ఉంచుకొని లైటింగ్ కండిషన్ ఒకటి చూసుకుంటే డెఫినెట్గా పర్ఫెక్ట్ మెచ్యూరిటీ వచ్చాక మన పీస్ లిల్లీ అనేది డెఫినెట్గా బ్లూమింగ్ వస్తుందండి, డెఫినెట్గా ఫ్లవర్స్ వస్తాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫెంగ్షుయ్ వాస్తు ప్రకారం కూడా దీన్ని చాలా ప్యూరిటీగా, ప్యూరిటీకి లవ్కి గుర్తుగా చెప్పుకుంటూ ఉంటారు. అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కూడా. సో మనం ఎప్పుడు కూడా ఫ్లవర్స్ రావట్లేదు అని అనుకున్న దానికన్నా ఇదిగో ఈ లీవ్సే మన ఎయిర్ పొల్యూషన్ని అబ్జర్బ్ చేసుకుంటాయి అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే విత్ ఈ లీవ్స్ వల్ల కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ప్లాంట్. మనకి బ్లూమింగ్ లేదు కదా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్లాంట్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా మంచి ప్లాంట్ అండి. ఇది చూసారుగా, ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. బట్ ఏంటంటే చిన్న లీవ్స్ చిన్న ఫ్లవర్ ఉంటుంది, అది పెద్ద లీవ్స్ పెద్ద ఫ్లవర్ అనమాట, తక్కువ బ్లూమింగ్ ఉంటుందన్నమాట ఆ పర్టికులర్ ప్లాంట్. సో అలా చూసుకుంటూ ఉంటే మన పీస్ లిల్లీ కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ అండి. ఎన్పికే 20-20-20 ఉన్న ఫెర్టిలైజర్ యూజ్ చేయొచ్చు ఉంది. సో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా లీవ్స్ కనుక మనకి పాడైపోయినట్టుగా అనిపిస్తే ఆ లీవ్స్ని కంపల్సరీ కట్ చేసుకుంటూ ఉండాలండి. లేదు అని అంటే అన్నెసరీగా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది ప్లాంట్ది. సో రెగ్యులర్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి మనకి లీవ్స్ ఎప్పుడైనా పాడైనప్పుడు అనిపించినప్పుడు. ఎందుకంటే మనం ఓవర్ వాటరింగ్ చేసినప్పుడు కొంతమంది ఆ లీవ్స్ అనేవి బ్రౌన్గా అయిపోయి ఖరాబ్ అయిపోతాయి. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆ ప్లాంట్ని ప్రూనింగ్ చేసి ఓవర్ వాటరింగ్ అనేది స్టాప్ చేసి మొత్తం అది కంప్లీట్గా సాయిల్ డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అది అలా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ప్రాపగేషన్ వచ్చేసి ఇదిగో ఇప్పుడు ఈ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి, 2-3. ఇది మనము తీసుకొని వేళ్ళతో సహా తీసుకొని మనం వేరే పాట్లో పెట్టుకుంటే మనకి కొత్త ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. అలా కాదు మనకి అలాగే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలాగ తీసి మనము వేరే పాట్లో పెట్టుకుంటే మనకి కొత్త మొక్క వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి రూట్ బౌండింగ్ అవుతూ ఉంటుంది. రూట్ బౌండింగ్ చాలా ఎక్కువ అయ్యి మొత్తం థిక్గా అయిపోయి మన రూట్స్ అనేవి ఒక బాల్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. అలాంటప్పుడు కూడా మనము ఈ ప్లాంట్ని ప్రాపగేషన్ వేరే రీపాటింగ్ చేసుకోవాలి. రీపాటింగ్ చేసుకోవాలి అంటే మొత్తం ఆ ప్లాంట్ని బయటకు తీసి రూట్స్ని కట్ చేసి మనము డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్లో మనం పెట్టుకోవచ్చు. అప్పుడు కొత్త మొక్కలు వస్తాయి ఇవి. లేకపోతే మనం పెద్ద సైజ్ పాట్లో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ప్లాంట్ని. సో అదే అండి మొక్క విశేషాలు. చూసారుగా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇలాంటి అందమైన మొక్కను పెంచుకుంటారు, మీ ఇంట్లో వాతావరణంని గ్రీన్గా చేసుకుంటారు, పొల్యూషన్ ఫ్రీగా చేసుకుంటారు, అందంగా చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.